हाई अंडी, वेलकम टू साउथ इंडियन बाइट्स चैनल। नैन ईजीगा इंट्लोने टमाटा सास एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। नेनु 3 केजील टमाटालु तीसुकुन्नानंडी। इवि शुभ्रंगा कडिगि आरबेट्टि गुड्डतो तुडुचुकोनि कोंचेम कूडा नीर्चुकुंडकूडदु। वाटिल्नि इला ओक कुक्कर् तीसुकुन्नानु, रेंडु रेंडु मुक्कलुगा कट चेसुकोवालि। కొంచెం కూడా నీరు ఉండకూడదండి దీనిలోని, నీరు ఉంటే పాడైపోతుంది కాబట్టి ఇలాగా బాగా తుడుచుకొని వేసుకోవాలి। చూడండి ఈ విధంగా మొత్తం నేను టమాటాలు 3 కేజీ టమాటాలను కోసేసుకున్నాను। ఇలాగా పిండుకోవాలండి, ఎందుకంటే కుక్కర్ లో నీళ్లు వేస్తేనే కానీ అది సరిగా అవ్వదు కాబట్టి కొంచెం ఇలా పిండుకుంటే వాటర్ వస్తుంది, ఆ వాటర్ తోనే టమాటాలు మొత్తం బాయిల్ అయిపోతాయి। ఇదిగోండి ఇలాగా పెట్టేసి మూత మనం స్టవ్ పైన పెట్టేసుకోవడమే। ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి, జస్ట్ ఒక 5 మినిట్స్ లో విజిల్ వచ్చేస్తుంది। విజిల్ వచ్చేసిన తర్వాత నేను ఒక 10 మినిట్స్ ఉంచి ఆ తర్వాత ప్రెజర్ తీసేశాను। టమాటాలే కాబట్టి ఈజీగా బాయిల్ అయిపోతాయని ప్రెజర్ తీసేశానండి। జస్ట్ ఇలా విజిల్ పైకి లేపితే చాలు, ప్రెజర్ అంతా పోతుంది కుక్కర్ లోని। ఇదిగోండి చూడండి మొత్తం టమాటోస్ అన్ని బాగా బాయిల్ అయిపోయినాయి, మెత్తగా అయిపోయినాయిమాట। ఇప్పుడు ఈ టమాటాస్ ని మనం ఫిల్టర్ చేసుకోవాలండి। ఒక పాత్ర తీసుకుని దానిలో నేను ఒక ఫిల్టర్ పెట్టుకుంటున్నాను। ఇలా పెద్ద కన్నాల ఫిల్టర్ అయితే ఈజీగా వాటర్ ఈజీగా దిగిపోతుందని టమాటాస్ ని మొత్తం వేసేసుకుంటున్నాను। ఇలాగా మనం టమాటాలు చేసుకోవడం వల్ల మరీ పల్చగా రాకుండా ఉంటుందన్నమాట అండి, చిక్కగా ఉంటుంది, అందుకని వాటర్ మొత్తం ఫిల్టర్ చేసేస్తాను, ఫిల్టర్ చేసేసుకోవాలి। ఇదిగోండి ఈ విధంగా ఫిల్టర్ చేసేసాను కదా, వాటర్ ఇలా మిగిలింది। ఈ మిగిలిన వాటర్ని మనం పడేయవలసిన అవసరం ఏమీ లేదండి, ఇది తర్వాత సాస్లో వేయడానికి ఉపయోగపడుతుంది, దీన్ని సూప్ కింద కూడా తయారు చేసుకోవచ్చు। ఆ టమాటా గుజ్జుని నేను ఒక బేసన్లో వేసేసి కొంచెం చల్లారిచ్చాను అన్నమాట, చల్లారి పెట్టాలి దీన్ని। ఇలా పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది అది। ఇదిగోండి ఇప్పుడు కొంచెం వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, వాటిని తొక్క తీసేసాను, మిరియాలు। సొంటి ఇలాగా కొట్టుకున్నానండి, అమలదస్తాలా వేసి కొట్టుకున్నాను, మిక్సీలో వేస్తే పాడైపోతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం వేసి కొట్టుకుంటే ఈజీగా గ్రైండ్ అవుతుందని। ఇప్పుడు నేను సొంటి మిరియాలు రెండిటిని కలిపి ముందు డ్రై పౌడర్ చేసుకుంటాను। ఈ విధంగా డ్రైగా పౌడర్ అయిపోయినాయండి సొంటి మిరియాలని। తర్వాత చల్లారిన టమాటా గుజ్జు ఉంది కదా, దాన్ని మనం కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకోవాలండి। కొంచెం వేడి చల్లారిన తర్వాతే చేసుకోవాలి అండి ఇది। ఇదిగోండి ఇలాగా అది నాకు మిక్సీ చేసేసాను కదా, ఆ వచ్చిన గుజ్జుని కొంచెం ఫిల్టర్ చేస్తాను, దానివల్ల ఏంటంటే మనకి సాస్ బయట సాస్ ఎలా దొరుకుతుందో ఆ విధంగా వస్తుందన్నమాట, దానిలో ఉన్న పీచు ఏమన్నా ఉంటే కనుక
అంత పోయి మనకి బాగా పేస్ట్లా రావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటున్నాను. కొంచెం ఫిల్టర్ చేసుకోకపోయినా పర్లేదు, మనం బాగా పేస్ట్ చేసేసుకున్నా పర్లేదు. ఇదిగోండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఇలా వస్తుందన్నమాట. మొత్తం అంత గ్రేవీ మిక్సీ అంతా అయ్యి దాన్ని ఫిల్టర్ చేసేటప్పటికి ఈ విధంగా వచ్చిందండి నాకు టమాటోది ప్యూరీ. దాన్ని ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ మీద పెట్టి దగ్గరికి చేయాలన్నమాట. యాక్చువల్గా నేను సాస్ కొంచెం గట్టిగా తయారు చేశాను, దీనిలో ఆ మిగిలిన టమాటా వాటర్ వేసుకుంటే మీకు కావాల్సిన పలచగా వస్తుంది. నేను 3 కేజీలకి 1/2 కేజీ పంచదార తీసుకున్నానండి, అది వేసేసుకోవాలి. వేసేసి బాయిల్ అవనివ్వాలన్నమాట. ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఇది బాయిల్ అవుతుందండి. జాగ్రత్త అండి, బాగా ఇది తుళ్ళుతూ ఉంటుంది. తర్వాత నేను 3 స్పూన్లు మా రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే 3 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే సరిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ కారం అండి, మనకి కొంచెం కారం కారంగా తగలాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, మన ఇష్టది. కారం ఎక్కువ కావాలనుకుంటే చిన్నది గరం మసాలా వేసానండి, ఫ్లేవర్ కోసం, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను గరం మసాలా. అదే బిర్యానీ మసాలా అంటారు కదండి, అది వేసానమాట. ఇదంతా కలుపుకొని అలాగ మనకి పాకం అంటే కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు, ఆ పంచదార అంతా కరిగి కొంచెం పాకంలా తయారవి టేస్ట్ వచ్చేంత వరకు కూడా మనం దాన్ని బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ వేశాను. వెనిగర్ ఎందుకు వేశానంటే ఇది పాడవకుండా ఉంటుందండి, ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది కాబట్టి వెనిగర్ వేశాను. వెనిగర్ కాకపోయినా ఎస్టిక్ యాసిడ్ అని కూడా వేసుకోవచ్చండి, ఎస్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ అవి కూడా వేసుకోవచ్చు అన్నమాట మనం. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి సాస్ రెడీ అవుతుంది. కానీ ఇది బాగా తొలుతుందండి, కొంచెం మూత పెట్టు